వికారాబాద్ జిల్లా బషీరాబాగ్ మండలం ఎక్మై గ్రామంలోని దళితులు పెళ్లి చేసుకునేందుకు ఏకాంబర దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని అన్ని నిర్ణయించుకున్నారు. అక్కడ ఉన్న పూజారి మొదటగా వాళ్లకు పర్మిషన్ ఇచ్చి తర్వాత వారి కులం తెలుసుకుని మీరు తక్కువ కులం వారు అని, మీకు ఆలయంలో ప్రవేశం లేదు అని, పెళ్లికి సంబంధించిన వంట సామాగ్రి కూడా ఇవ్వడం కుదరదని పూజారి దళితుల్ని కించపరిచే విధంగా మాట్లాడి అవమానపరిచాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆ పూజారి వాళ్ళతో ఏమని మాట్లాడాడో చూద్దాం. ఎస్సీ బోర్డు గీయం కదా, ఎస్సీ బోర్డు గీయరు కదా, ఎందుకు అది దేవుడు ప్రసన్నేశం ఉండయి, ఎవరికి గీయరు అట్లా ఎస్సీలకు అట్లా ఎందుకు స్వామి? నువ్వు అడుగు, నువ్వు ప్రతి ఒక్కరికి అడుగు, ప్రతి ఒక్కరికి అంటున్నా, ప్రతి ఒక్కరికి అంటున్నా, ప్రతి ఒక్కరిది కాదు, ఇప్పుడు అందరికి ఉంటది కదా, అట్లా ఎట్లా? లేదు, ఎస్సీలకు ఎవరికి లేదు, తెలుగు వాళ్ళకు, కొడుకు వాళ్ళకు, బయజ వాళ్ళకు, వాళ్ళకే. అదే దేవుని కాడ ఉన్నాక అందరూ అంతే కదా స్వామి, కరెక్ట్ కదా. ఇప్పుడు ప్రసంగంగా దేవుని ప్రసంగిస్తాము, పర్వాలేదు కానీ మొత్తం చేసే దీసిలే వేస్తారు, వంటలు గింటలు అన్ని వాళ్ళే వేస్తారు, వాళ్ళే పెడతారు తిండి గిటగా. ఎవరేస్తారు? మొత్తం బీసీలే వస్తారు ఆడికి, వంటలు చేసుడు వాళ్ళే, తిండి కట్టుడు వాళ్ళే. ముట్టరు కదా, ముట్టరా మీరు ఏమన్నా? మేము ముట్టుళ్ళే చేసులే, వాళ్ళే పెడతారు తిండికే, వాళ్ళే చేస్తారు అన్ని. అదే అంటే మళ్ళీ ముట్టు తప్ప అందుకే ఫస్ట్ ఎందుకంటే తర్వాత మళ్ళీ మాకు ముస్ తర్వాత. అదే అట్లా ఉంటాయి స్వామి, నువ్వు మేము అసలు ముట్టాం ముట్టా ముట్టాం లే, ఎందుకు పోనీ అక్కడ మనకి ఎందుకని ముడతారు? ఇక ముట్ట కంపల్సరీ ముడతారు కూడా ముడతారు, నువ్వు లేకపోయినా కూడా ఇంకా వేరే ఉంటారా? వేరే ఎవరు రారు కదా, వంటలు వాళ్ళే వస్తారు, వాళ్ళే వస్తారు, ఓ 10 మంది వస్తారు, ఓ 10-15 మంది వస్తారు వాళ్ళే, మొత్తం వాళ్ళే వస్తారు, వాళ్ళే హోటల్ చేస్తారు, వాళ్ళే తిండికి పెడతారు అట్లా. మరి తొమ్మనికి ఎవరు వాళ్ళు తీసుకురా, టొమాటో ఉండాలంటే కదా, వాళ్ళ కూలిస్తే వాళ్ళని తమ్ముతారు. సరే సరే మంచిది, ఎన్ని కిలోలు కావాలి? ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు మీరు పెళ్లికి? అందాజా 500 మంది, 1000 మంది వస్తారు, 500 మంది. సరే సరే సరే, మీరు అయితే బోర్ ముట్టు చూడబ్బా, మీరు బోర్ ముడితే బాగుంటుంది నాకు. అదే సరే సార్, మీరు అట్లా తట్లే కానీ, ఎందుకంటే మీరు భోగి ముట్టిన తర్వాత నాకు మాట వస్తుంది నా తర్వాత. సరే సరే ఈరోజు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలోని ఎస్మై గ్రామంలో ఒక దళిత కులానికి చెందిన వివాహం ఉందని మైలవారు గ్రామ శివార్లోని ఏకంబరి దేవాలయంలో ఒక పూజారి మాకు వంట పాత్రలు కావాలి, మేము పెళ్లి చేస్తున్నాము, వంట చేసే వాళ్ళు కూడా బీసీలే అగ్రవర్ణం అని చెప్పినప్పటికీ ఆయన ఈరోజు ఫోన్లో కులాన్ని దూషించే విధంగా మేము ఎస్సీలకు మాలులకు మాదిగులకు వంట పాత్రలు ఇవ్వము, ఎందుకంటే మా దేవుడు క్షమించరు, మీరు అందరిని ముట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఈరోజు దళిత కులాన్ని మొత్తము, మాల మాదిగులందరినీ, ఉపకులందరినీ, సమాజాన్ని అందరినీ అవమానపరిచే విధంగా సోషల్ మీడియా వైరల్ అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఆ గ్రామాన్ని స్థానిక ఎస్ఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ స్పందించకుండా వారిపైన కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, ఎందుకంటే భారత రాజ్యాంగము ఇప్పటికి చెప్తా ఉంది ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు లౌకిక ప్రజాస్వామ్యం చెప్పుకుంటూ ఈరోజు కులాన్ని అవమానపరిచే విధంగా, ఒక జాతిని అవమానపరిచే విధంగా ఈరోజు దూషించడం జరిగింది. వెంటనే ఆ యొక్క పూజారి ప్రశాంత్పై వెంటనే ఎస్ఎస్సీ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా బషీరాబాద్ మండలంలో అనేక గ్రామాలలో, తాండూరులో, వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన, దళిత మహిళలపైన అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు అవమానపరిచే విధంగా జరుగుతున్నాయి. ఇది సరైనది కాదు, ఎందుకంటే భారత రాజ్యాంగంలోటువంటి ఆర్టికల్ 14 ప్రకారంగా కులాలన్నీ సమానమే, ఒక నంటరాని మనం చూసే విధంగా చూడొద్దు, అందరిని అవమానపరచొద్దు అనే ఉద్దేశంతో చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను హరిస్తున్నటువంటి ప్రజల్ని హరిస్తున్నటువంటి అగ్ర కులస్తులని వెంబడే ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో రేపు డిఎస్పీ కార్యాలయం ముందు, కేవీపీఎస్, ఎంఆర్పీఎస్, ఇతర దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.